శ్రీ సత్యసాయి జిల్లా 193 చెరువులు నీటితో నింపడమే లక్ష్యంగా పనులు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. రైతు విజయ సంకల్ప పాదయాత్ర ముగింపు సభ పుట్టపర్తి మండలం చేర్లపల్లి వద్ద జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఎన్నికల అనంతరం ప్రజలను మోసం చేసే చంద్రబాబు ప్రభుత్వం కావాలో, లేదంటే ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలన్నీ నెరవేరుస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. ఒక పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు, ఆయన పేరు అధికారంలోకి వచ్చినాడు. ఆయన అధికారంలోకి వస్తామని వర్ణదేవుడు అక్కడ చైనా వైపు వెళ్ళిపోయిన మన దగ్గర లేడు, ఇండియాలో లేనే లేడు. కరువు వస్తామని 2014 నుంచి 2019 వరకు నిత్య కరువులతో అల్లాడుతున్నటువంటి మన ప్రాంతంలో వర్షాలు లేక మన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది రైతులు ఇతర ప్రాంతాలకు వలసలు పోయి ఇతర ప్రాంతాలకు జీవనోపాధి కోసం వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలోనే మనం మన పెద్ద ఆయన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా